పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అన్నమ్మ జ్వాక్యము గారి యొక్క పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనము వరకు యేసు ఈ రీతిగా చెప్పనారంభించను. ఏలయ్యన దేవుడిట్లు చెప్పుచున్నాడు, నీ తల్లిని తండ్రిని గౌరవింపము, తల్లిని దూషించువాడు మరణించునుగాక. ఎవడేని తన తండ్రితో గాని తల్లితో గాని నా నుండి మీరు పొందవలసిన దైవార్పితమైనది అని చెప్పినచో, అట్టివాడు తన తల్లిదండ్రులను ఆదుకొనని అవసరం లేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిగా మీరు పూర్వుల ఆచారమును అనుసరించు నెపమున దేవుని వాక్కును వ్యర్థము చేయుచున్నారు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పునీత అన్నమ్మ జ్వాక్యము గారి యొక్క పండగని వృద్ధుల యొక్క దినోత్సవముగా కొనియాడాలి అని ఆహ్వానిస్తున్నారు. 2021వ సంవత్సరంలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పునీత అన్నమ్మ జ్వాక్యమ్మ గారి యొక్క మహోత్సవాన్ని మన కుటుంబాలలో ఉన్నటువంటి, మన సంఘాలలో విచారణలో ఉన్నటువంటి అమ్మమ్మలు తాతయ్యల యొక్క వృద్ధుల యొక్క దినోత్సవంగా కొనియాడి వారిని గౌరవించాలి, వారి ఇళ్ళ మన బాధ్యతను మనం నెరవేర్చుకోవాలి అని ఆహ్వానిస్తున్నారు పిల్లారా. దానికి కారణం ఏమిటి అంటే, ఈ ఆధునిక పరిస్థితులలో, ఈ ఆధునిక ప్రపంచములో రాను వృద్ధులని పనికిరానటువంటి వారిగా, ప్రయోజనం లేనటువంటి వారిగా, లేకపోతే కుటుంబములో వ్యక్తులకి ఆటంకంగా అడ్డుగా చూడటం ప్రారంభమయ్యింది. కాబట్టి ఈ కార్యము ద్వారా పునీత అన్నమ్మ జ్వాక్యమ్మ గారి యొక్క పండగ రోజున, ఆ పండగ తర్వాత వచ్చేటువంటి ఆదివారం రోజున వృద్ధులను గౌరవించటం ద్వారా, కుటుంబంలోనటువంటి వయస్సు మళ్ళినటువంటి వారిని గౌరవించటం ద్వారా, ఆనాడు మాత్రమే గౌరవించటం కాదు కానీ మనం అది అలవాటు చేసుకోవాలి అనేటువంటిది పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రిలారా. ఈ కాలంలో నాకు చాలాసార్లు కొన్ని వీడియోలను నేను చూడటం జరిగింది, హృదయ విదారకమైనటువంటివి, ఎంతో బాధాకరమైనటువంటివి. ఏమిటి అది అంటే, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఇంటి యజమానురాలని, తల్లిని తండ్రిని బాధ పెట్టడం, కొట్టడం, తిట్టడం, తన్నడం, ఆస్తిని రాయమని బలవంతం చేయడం, ఇటువంటి వీడియోలని ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం పిల్లారా. ఎంతో బాధాకరమైనటువంటి విషయం, దేవుడు మెచ్చనటువంటి కార్యాలు పిల్లారా ఇవన్నీ కూడా. అయితే పిల్లలు, ఈ రోజున మీ ముందు నేను ఒక, నేను నా కళ్ళారా చూసినట్టు ఒక సంఘటనను ఉంచాలి అనుకున్నాను. నేను 2012వ సంవత్సరంలో జనవరి నెలలో జర్మనీ దేశంలో పనిచేయటానికి, చదువుకోవటానికి వెళ్ళాను. 4 నెలల పాటు భాష నేర్చుకున్న తర్వాత ఏప్రిల్ నెల చివరిలో నన్ను ఒక విచారణకి సేవకై పంపించారు. నేను ఉండాల్సినటువంటి ఫాదర్స్ యొక్క హౌసు, నేను ఉండాల్సినటువంటి ఫాదర్ హౌసు ఇంకా రిపేర్లో ఉంది కాబట్టి ఆ ప్రక్కనే ఉన్నటువంటి, ఆ జర్మనీ దేశంలో ఆ విచారణలో ఉన్నటువంటి క్యారితాస్ ఆ హౌస్లో నన్ను ఉంచారు. ఆ పైన ఫాదర్లకి ఒక చిన్న క్వార్టర్స్ ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది, దానిలో నన్ను ప్రస్తుతానికి అక్కడ ఉండమన్నారు, తాత్కాలికంగా అక్కడ ఉండమన్నారు 2-3 నెలల పాటు. హౌస్ రిపేర్ అవుతుంది కాబట్టి, నేను ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి హౌస్ రిపేర్ అవుతుంది కాబట్టి. ఆ 2-3 నెలల కాలంలో ప్రియులారా, నేను చాలా నేర్చుకున్నాను వృద్ధుల నుంచి, చాలా అంటే చాలా నేర్చుకున్నాను. వృద్ధాశ్రమం కాబట్టి
హోమ్ ఫర్ ది ఏజ్డ్, ఓల్డ్ ఏజ్ హోమ్. అయితే వాటన్నిటిలో కూడా నేను చూస్తున్నట్టు ఒక సంఘటన నా జీవితంలో నేను మర్చిపోలేను పిల్లారా. ఏమిటి అంటే, ఒక స్త్రీ అక్కడ ఉంది, ఆమె పేరు మెక్టిల్డ్, మెటిల్డా అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో. ఆ తల్లి పేరు మెక్టిల్డ్. అయితే ఆమెకి మతిస్థిమితం లేదు, పూర్తిగా మతిస్థిమితం లేదు, ఎవరు ఏంటని గుర్తించలేదు. కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి ఆవిడతోటి, నా పేరు విజయరాజు, నేను ఫాదర్ అని చెప్పాను అనుకో, ఓకే మీ పేరు విజయరాజా, మీరు ఫాదర్ అని అంటారు. ఒక 2 నిమిషాల తర్వాత మరలా వెళితే మీరెవరు అని అడుగుతారు. మనకు తెలుసు దాని డెమెన్షియా అంటారు. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆమె కుమారుడు ఒక ఆయన ప్రతిరోజు కూడా సాయంత్రం ఆమెను కలవడానికి వచ్చి 1 గంట, 1.5 గంటలు ఆమెతో గడిపి ప్రతిరోజు కూడా ఇదే పని చేసేవాడు, ఇంటికి వెళ్ళేవాడు. కొన్నాళ్ళాగిన తర్వాత నేను అతను పరిచయం చేసుకున్నాను. అతను నాతో చెప్పాడు, మా అమ్మగారండి అని చెప్పి తన పేరు చెప్పి, నేను ప్రక్కన 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పలానా చోట బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాను, పెద్ద బ్యాంకుకి చాలా గొప్ప పొజిషన్లో ఉన్నాడు, చిన్న చిన్న బ్రాంచ్లు కాదండి, పెద్ద బ్యాంకుకే మేనేజర్గా పనిచేస్తున్నాడు. నేనన్నాను, మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారండి మీ అమ్మగారిని కలుసుకోవటానికంటే. ఆయన చెప్పాడు, ఫాదర్, మా అమ్మని నాతోనే నా ఇంట్లోనే ఉంచుకోవాలనుకున్నాను, కానీ కుదరదండి, ఎందుకంటే నేను ఉద్యోగానికి వచ్చినప్పుడు నా ఇంట్లో ఆమెను చూసుకోవటానికి ఎవరూ ఉండరు, ఇంట్లో ఆమెకి మతిస్థిమితం ఉండదు, కాబట్టి ఏదైనా ప్రమాదం జరుగుద్దేమో అనే ఉద్దేశంతో ఇక్కడ చేర్చటం జరిగింది. అయినా కానీ మా అమ్మగారిని ప్రతిరోజు నేను సందర్శిస్తాను, ఆమెతో నాకున్నటువంటి సమయాన్ని ఎక్కువ గడపడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. నేను అప్పుడు అన్నాను, ఉండబట్టలేక, మీ అమ్మగారు నిన్ను గుర్తిస్తుందా అంటే, లేదండి, మా అమ్మగారికి నేను తన కుమారుడిని కూడా తెలియదండి అని చెప్పారు. మరి ఎలాగా, ఎలాగేముందండి, ప్రతిరోజు వచ్చి నేను పలానా అని చెప్తానండి, ఆమె తలుపుద్ది మరలా వెళ్ళిన తర్వాత నా గురించి మర్చిపోదండి, మళ్ళా తెల్లారు వచ్చినప్పుడు నేను ఎవరినో ఆమెకు తెలియదండి అని. నేను ఊరికే అతన్ని అడిగాను, మరి మీరు ప్రతిరోజు వస్తున్నారు కదండి, చాలా శ్రమ తీసుకొని, మిమ్మల్ని గుర్తించటం లేదు కదండి అనగానే ఆయన నాతో చెప్పిన మాట నిజమేనండి, మా అమ్మ ఆ డిమెన్షియా కారణంగా నన్ను గుర్తించలేకపోతుంది, కానీ దేవుని కృపణ నాకు ఇంకా మనసు ఉంది కదండి, నా మైండ్ పనిచేస్తుంది కదా, ఆమె నన్ను తన కుమారుడని గుర్తించలేకపోయినా నేను ఆమె నన్ను కన్న తల్లి, నన్ను పోషించిన తల్లి, నాకు చదువులు చెప్పిన తల్లి, నన్ను ఎదిగేటట్లుగా చేసిన తల్లి అని నా మనసుకు తెలుసు కదండి, కాబట్టి వస్తున్నా ఫాదర్ అని చాలా చక్కగా చెప్పాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక కుమారుడుగా, ఒక కుమార్తెగా, ఒక మనవరాలిగా, ఒక మనవరాలిగా, మనవడిగా మనందరికీ కూడా మన పెద్దల మీద ఒక బాధ్యత ఉంది ప్రియులారా. ఈనాడు మీ కొరకే నేను చదివినటువంటి ఈ వాక్యంలో ఒక సందేశం ఉంది. ఏమిటి అంటే, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసుప్రభు జీవించిన కాలంలో ప్రజలకేమని చెప్పేవారంటే, మీరు మీ తల్లిదండ్రులకు చేయాల్సిన దానిని, మీరు మీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన దానిని దేవునికి ఇచ్చారనుకో, ఇక మీరు తప్పు చేసినట్లు కాదు, మీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన అవసరం లేదు అనే వాదన, బోధన చేసేవారు. మరొకసారి, ప్రజలకి పరిసయ్యులు, బోధకులు ఏమనేవాళ్ళంటే, మీరు మీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది ఉందనుకోండి, ఏదన్నా ప్రతీ నెల వాళ్ళకొక 5,000 ఇవ్వాలి, కానీ ఆ 5,000 తల్లిదండ్రులకు ఇచ్చేదానికి బదులుగా, దానికి మారుగా మీరు దేవునికి అర్పించాలనుక 5,000, అప్పుడు మీరు పాపం చేసినట్టు కాదు, తప్పు చేసినట్టు కాదు, అది రైటే, ప్రాబ్లం ఇక మీ అమ్మ నాన్నకి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని వాదన చేసేవారు, బోధించేవారు. దానిని యేసు ప్రభు ఈ రోజున తప్పుపడుతున్నాడు. ఏమిటి అంటే, మీరేమంటున్నారు, ధర్మశాస్త్రములో తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలని చెబితే మీరేమంటున్నారంటే, తల్లికి తండ్రికి ఇవ్వాల్సిన దానిని దైవార్పితం చేశా కాబట్టి అది రైటే అని చెప్తున్నారు, అది తప్పు మొమ్మాటికి అని చెప్తున్నారు. అంటే
ప్రభు ఉద్దేశం ఏమిటి? నీవు దేవునికి పనిచేస్తున్నా దేవునికి ఇస్తున్నా అనే నెపముతో తల్లిని తండ్రిని పట్టించుకోకపోతే అది కూడా పాపమవుతుంది, గుర్తుపెట్టుకో. చాలా కరెక్ట్గా చెప్తున్నాడు, చదువుతాను ఇప్పుడు వినండి పిల్లలు జాగ్రత్తగా. యేసుప్రభు ఏమంటున్నాడంటే మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 4వ వచనంలో, ఏలయన దేవుడు ఇట్లు చెప్పెను, నీ తల్లిని తండ్రిని గౌరవించుము, తల్లిదండ్రులను దూషించువాడు మరణించునుగాక అని రాయబడి ఉంది. ఎవడైనా తన తండ్రితో కానీ తన తల్లితో కానీ నా నుండి మీరు పొందవలసినది దైవర్పితమైనది. దేవుడికి ఇచ్చేసా, నేను మీకు ఇవ్వాల్సిన దాన్ని తల్లిగా తండ్రిగా మిమ్మల్ని పోషించాలి, నా బాధ్యతది కుమారుడిగా కుమార్తెగా. నా నుండి మీరు పొందవలసినది, తల్లిదండ్రులారా మీరు పొందవలసినది దైవార్పితమనేది దేవుడికిచ్చేసా అని చెప్పినచో, అట్టివాడు తన తల్లిదండ్రులను ఆదుకునే అవసరం లేదని మీరు బోధిస్తున్నారు. ఎవరు? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. అప్పుడేమంటున్నాడంటే, ప్రభువు ఈ రీతిగా మీరు పూర్వుల ఆచారమును అనుసరించు నెపముతో దేవుని వాక్కునకు వ్యతిరేకముగా బ్రతుకుతున్నారు, బోధిస్తున్నారు. ప్రియులకు సహోదరి సహోదరులారా జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది అంటే, 10వ వంతుని దేవునికి ఇవ్వాలి అని పలికినటువంటి ధర్మశాస్త్రమే ఏమని పలుకుతుంది? తల్లిని తండ్రిని గౌరవించుదుముగాక అని 10 ఆజ్ఞలో 4వ ఆజ్ఞ బోధిస్తుంది. కానీ ఈ పరిసయ్య ధర్మశాస్త్ర బోధకులు ఏమని చెప్పారు అంటే, ఈ రెండింటిని కలిపేశారు. కలిపేస్తే ఏమన్నారంటే, మీకు ఇవ్వాల్సిన దాన్ని నేను దేవుడికి ఇస్తున్నా, ఆ 10వ వంతులో కలిపేస్తున్నా, అయిపోయింది. ప్రియులారా, ప్రభు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడంటే తల్లిదండ్రుల విషయంలో. మీరు అలా చేస్తే దేవుడికి ఇచ్చేసి అన్నా కానీ అది తప్పే, అది పొరపాటే అని చెబుతూ ఉన్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈరోజున పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ప్రియులారా పునీత అన్నమ్మ జ్వాక్యం లేక పండగని వృద్ధుల దినోత్సవంగా, వయస్సు మళ్ళినటువంటి వారి అమ్మమ్మలు తాతయ్య లేక దినోత్సవంగా గుర్తించి, వారి ఎడల మనకున్న బాధ్యతలని మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాటిని నెరవేర్చాలి నిరంతరము కూడా అనని ఈ దినోత్సవాన్ని మనకి 2021వ సంవత్సరంలో మనకి ప్రసాదించారు. ప్రియులారా, ఈ సందర్భంగా యేసుప్రభు యొక్క అమ్మమ్మ తాతయ్య అనేటువంటి అన్నమ్మ జోక్యం లేక పండగను కొనియాడుకుంటుండగా, మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన గ్రామాలలో, మన విషయాలలో ఉన్నటువంటి వృద్ధుల ఎడల మనం ఏ విధంగా ప్రవర్తించాలి, కొన్ని విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రియులారా, వీలున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు నేను చెప్పే మాటలు గుర్తుపెట్టుకోండి. వీలున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు తల్లిని తండ్రిని మీతోనే ఉంచటానికి ప్రయత్నము చేయండి, మీ కుటుంబంలోనే ఉంచుకోవటానికి ప్రయత్నము చేయండి. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ప్రియులారా, నాకు తెలుసు కొన్ని చోట్ల అది సాధ్యం కాదండి. భార్య భర్త ఇద్దరూ కూడా ఉద్యోగం చేస్తున్నట్లయితే, పిల్లలు స్కూలుకి వెళ్తున్న సమయంలో కొన్ని చోట్ల అది సాధ్యం కాకపోవచ్చేమో. కాబట్టి అంటున్నానండి, సాధ్యమైనంత వరకు కూడా, వీలున్నంత వరకు కూడా. కష్టమే ప్రియులారా, ఎస్ నేను సులువు అంటల్లా, కానీ మన బాధ్యత కదా. మనం పిల్లలుగా ఉన్నప్పుడు అన్నీ చేయలే మనకి. కాబట్టి మీ తల్లిదండ్రులను ప్రియులారా మీతోనే ఉంచుకోనండి, ప్రయత్నము చేయండి. రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమిటి అంటే, ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో తల్లిని తండ్రిని వృద్ధాశ్రమములో చేర్పించాల్సిన అవసరం ఏర్పడితే ప్రియులారా, వారిని రెగ్యులర్గా సందర్శించటానికి ప్రయత్నము చేయండి, వారికి ఒక భరోసా ఇవ్వటానికి ప్రయత్నము చేయండి, వారికి వివరించటానికి ప్రయత్నము చేయండి. ఏ కారణాల చేత వారితో మాట్లాడి వారి మనస్సును నొప్పించకుండా
వారి మనస్సును బాధ పెట్టకుండా అర్థమయ్యేలాగా చేసి అప్పుడు ఆ క్రియకు పూనుకుండి ఆ తరువాత కూడా పిల్లారా వారిని రెగ్యులర్గా సందర్శన చెయ్యండి, వారితో సమయాన్ని గడపండి, మీ పిల్లలను తీసుకొని వెళ్ళండి అక్కడికి, వారితో ఆడుకోవటానికి, వారితో పాడుకోవటానికి, వారి కొంచెం శాంతిని సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేయండి పిల్లారా. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఏమన్నారు తెలుసా, ప్రపంచంలో బాధాకరమైన విషయం ఏంటంటే ఒక తల్లి 10 మంది పిల్లలని సాకగలదు కానీ, ఒక తల్లి 10 మంది పిల్లలని సాకగలుగుతుంది కానీ 10 మంది పిల్లలు ఉన్న తల్లిని 10 మంది పిల్లలు ఉన్నా కానీ ఒక తల్లిని చూసుకోలేకపోతున్నారు. నాకు వద్దు నాకు వద్దు, నేను చూడను నేను చూడనని ఆ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకొని పిల్లారా చివరికి 10 మంది పిల్లలు ఉన్నా కానీ బజారును నెడుతున్నారు. బాధాకరమైన విషయం ప్రియులకు దేవుని బిడ్డలారా. తరువాత ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఒక్క విషయాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి బలంగా. చాలా ముఖ్యమైన మాట అండి ఇది. ఏమిటి అంటే, ఈ రోజున మన అమ్మా నాన్న వృద్ధులయ్యారు, వారిని చూసుకోవటం నాకు ఇష్టం లేదో లేకపోతే నాకు కుదరటం లేదనో వీలున్నా కానీ కొన్నిసార్లు నెపాల గురించి, ఎవరైతే నెపాలను ఎత్తుక్కుంటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, నాకు కుదరడం లేదనో తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తే ఒక్కటి గుర్తుపెట్టుకో ప్రిలారా, ఏంటంటే ఒకరోజున నీవు నేను కూడా వృద్ధులంగా మారతాం. మనం చేసిందే మనకు తిరిగి వస్తుంది. మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో మనకు కూడా కొలవబడుతుంది. ఎస్, అవును ప్రిల్లారా. దేవుడు పైన ఉన్నటువంటి దేవుడు చూస్తున్నాడు కదా, నువ్వొక కుమారుడిగా నేను ఒక కుమారుడిగా కుమార్తెగా మన తల్లిదండ్రులను తను చూసుకోకపోతే మన పిల్లలు చూస్తున్నారు కదా. చాలా ఉన్న ఉపమానాలు ప్రియులారా దీనికి సంబంధించి. కాబట్టి వారిని ప్రేమతో ఆదరణతో చూడటానికి ప్రయత్నం చేద్దాం. మనం వారిని చూసుకోకపోతే మనం ఒకప్పుడు వృద్ధులమైన తర్వాత మన పిల్లలు కూడా మనల్ని చూడరు. మనం కూడా ఒకరోజున వృద్ధులమవుతాం, తప్పదు. కాబట్టి పిల్లరా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఏమంటున్నారంటే, వృద్ధులు ఒక వరం మనకి, ఒక దీవెన మనకి. వారి అనుభవం ఆధునిక యువతకి కావాలి. ప్రపంచంలో ఒక బ్యాలెన్స్ రావాలంటే వృద్ధుల యొక్క అనుభవం, యవన ప్రాయంలో ఉన్న వారి యొక్క ఉత్సాహం రెండూ కలవాలి. అప్పుడే సమాజంలో ఒక సమాంతరమైనటువంటి ఒక బ్యాలెన్స్డ్ సొసైటీ అనేది ఫామ్ అవుతుంది. చూడండి పిల్లారా, అమ్మమ్మలు తాతయ్యలు చిన్నపిల్లలకి ఎంత ప్రోత్సాహకరంగా ఉంటారు, ఎన్ని మంచి నేర్పిస్తారు, ఎంత మంచిని నేర్పిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఓర్పును నేర్పిస్తారు పిల్లారా, దైవభక్తిని నేర్పిస్తారు పిల్లరా, ప్రేమను నేర్పిస్తారు, సహాయం చేయటం నేర్పిస్తారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వాక్య పరిచర్య ఎవరిని కూడా ఏలెత్తు చూపించడానికి కానే కాదు పిల్లారా, కానీ మన కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులను కూడా, వారు కూడా విలువైనటువంటి వారే అని గుర్తించడానికి మన బాధ్యతలని మనం జ్ఞాపకం చేసుకోవటానికి పిల్లారా గుర్తుపెట్టుకోవడం. మరొక ముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పేది, ప్రియులారా వాళ్ళు లేకుండా మనం లేం. మనం వృద్ధులు అంటున్నాం కదా, వాళ్ళు లేకుండా మనం లేమిప్పుడు. వాళ్ళు కంటేనే, వాళ్ళు మనకు అన్నీ చేస్తేనే, చిన్నప్పుడు మనల్ని పోషిస్తేనే, చదువులు చెప్తేనే మనం ఉన్నాం ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం. పొందిన తర్వాత కృతజ్ఞత లేకుండా ఉంటే, యేసుప్రభు ఉపమానాల్లో చెప్పాడు కదా, అజర్ 10 మంది కుష్టరోగుల ఉపమానం, ఒకడే తిరిగి వచ్చి కృతజ్ఞత, నీవు నేను కూడా తల్లిదండ్రి మనకు చేసినటువంటి దానికి, ఆ మేలులకు, మంచికి మనం వారికి వారి ఏళ్ళ కృతజ్ఞత కలిగి ఉండాలి.
దీన్ని మనం ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ప్రభువును వేడుకున్నా ఈ రోజున, పరిశుద్ధులైనటువంటి మహా గొప్ప పునీతులైనటువంటి మరియ తల్లికే జన్మనిచ్చినటువంటి అన్నమ్మ జ్వాక్యమ్మ గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన విచారణలో, మన బంధువులలో ఉన్నటువంటి వృద్ధుల ఎడల, వయసు మళ్ళినటువంటి వారి ఎడల ఆదరణ భావముతో, ప్రేమ భావముతో, వాత్సల్యముతో, బాధ్యత కలిగి వారిని చూసుకోవటానికి కావలసిన శక్తినివ్వమని, వృద్ధులందరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని ఆ దేవాది దేవుని తలల నుంచి ప్రార్థన చేసుకుందాం. వారిని చూసుకోవటానికి కావలసినటువంటి ఆ నిబ్బరతని, ఆ పేషెన్స్, ఆ శక్తిని మనకివ్వమని ఆ దేవుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈనాడు పునీత అన్నమ్మ జ్వాక్యమ్మ గారి యొక్క మహోత్సవ సందర్భంగా వృద్ధుల ఎడల మాకున్నటువంటి, మా కుటుంబంలో ఉన్నటువంటి, వయసు మళ్ళినటువంటి వారి ఎడల మాకున్నటువంటి బాధ్యతలను మీరు మాకు గుర్తు చేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. అవును ప్రభువా, నీవు మాకు వారి ద్వారానే జన్మనిచ్చావు. ఒకరోజున మేము కూడా వారి వలె వృద్ధులం అవ్వబోతున్నాం. వారి నుండి మేమెంతో నేర్చుకోగలం ప్రభువా. తల్లిదండ్రుల ఎడల మాకు ఒక గొప్ప బాధ్యత ఉంది అనే సత్యాన్ని మాకు ఎరుకపరిచినందుకు, జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ప్రభువా, ప్రపంచంలో ఉన్నటువంటి వృద్ధులందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధుల కొరకే ప్రత్యేకమైన రీతిలో ప్రార్థిస్తున్నాం. దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి శాంతిని, సమాధానాన్ని, సంతృప్తిని ప్రసాదించండి. వారు రెండవ బాల్యంలోనికి అడుగు పెడుతున్నారు ప్రభువా. వృద్ధాప్యం రెండవ బాల్యం, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మొదటి బాల్యం, అయితే వృద్ధాప్యంలో మరొక చిన్నపిల్లవాడిగా మారిపోతారు. తండ్రి, వారి బాధలలో, వేదనలలో, వృద్ధాప్యము ద్వారా వచ్చేటువంటి వ్యాధులలో వారికి శక్తినివ్వండి ప్రభువా. ఆత్మబలాన్ని ప్రసాదించమని, దీవించమని వేడుకొనుచున్నాం. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలని గాయపడిన హస్తాలతో దాకి స్వస్థపరచండి. మా కొరకు ప్రార్థించండి అని అడుగుతున్నట్టు ప్రతి బిడ్డను కూడా, మెసేజ్లో ఉంచుతున్న ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాన్ని కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి, ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.